భూముల్ని లీజుకు తీసుకొని భూముల్ని కౌలుకు తీసుకొని పత్తి వేసి వరి వేసి పంటలు పండకపోతే ఆత్మహత్య చేస్తున్న రైతాంగం గురించి నువ్వు పట్టించుకున్నావా ముఖ్యమంత్రి గారు? ఒక రూపాయి ఇచ్చిన ముఖ్యమంత్రి గారు ఏమడిగాడు రైతు? మా లీజ్ తీసుకున్న రైతాంగం రైతుల కంటే పేదవాళ్ళు కాబట్టి, భూమి లేక లీజ్ తీసుకునే వాళ్ళం కాబట్టి మా పుట్ట కోసం కూడా ఆలోచన చేయమని చెప్పి కోరిండ్రు, కానీ నువ్వు ఆలోచన చేయలే. రెండో మాట కోరిండ్రు, ఒకవేళ రైతు బంధు అంటే ఇస్తే ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది పేదల కోసం ఉండదు తప్ప ఉన్న వాళ్ళ కోసం ఉండదు. వందల ఎకరాలు కలిగిన వాళ్ళకి ఎందుకు ఇస్తున్నావు అని చెప్పి అడిగిండ్రు, కానీ నువ్వు ఇచ్చినావు. ఇవాళ ఆ రైతులు పంటలు పండిస్తున్న నమ్మకంతో నీళ్ళు ఇచ్చినామని చెప్పినావు, కరెంటు ఇచ్చినామని చెప్పినావు, ఒక గింజ కూడా పళ్ళు పోకుండా కొంటా అని చెప్పినావు, కానీ నీవే అసెంబ్లీ వేదిక మీద 4 సార్లు మాట మార్చినావు. ఒకసారి అంటాడు పత్తే వేయండి, తనది కాకపోతే ఢిల్లీ దాకా దీకమన్నట్టు, ఆయన కొడు కాబట్టి పత్తే వేయమని చెప్పిండు, పత్తి వేసిండ్రు. లేదు మక్కలేదన్నారు, మక్క లేకుండా గౌరవించిన ముఖ్యమంత్రి మాటని. చివరికి సన్నబడ్లేమని చెప్పిండు, సన్నబడ్లేతే ధర ఎక్కువ ఇస్తా అని చెప్పిండు, సన్నబడ్లే వేసిండు. పంట తక్కువ పండినా రోగాలు ఎక్కువ వచ్చినా బరకత లేకపోయినా రైతుకు నష్టం వచ్చినా ముఖ్యమంత్రి కదా మా కోసం ఉండడు కదా అని చెప్పి సన్నబడ్లే వేసిండు. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, 50 రూపాయలైనా సన్నబడ్లకు ఎక్కువ ఇచ్చి కొన్న సంస్కారం నీకుందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. చివరికి ఇవాళ ఏమంటున్నాడు, పాలమూరు ప్రాజెక్టు కడుతున్నా 100 లక్షలు కొడుతుంది అని చెప్తున్నాడు, కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణకు ప్రాణప్రదమని చెప్తా ఉన్నాడు, నీళ్ళు వచ్చినాయి వరి వేయద్దు అంటున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకు ఇచ్చినావు ముఖ్యమంత్రి గారు? నీళ్లు ఉంటే అందరూ పొలాలైతే నీకు తెలియదా మక్కజొన్నలు పండవని, నీకు తెలియదా పల్లి చేను వేసుకోలేదని, నీకు తెలియదా సన్ఫ్లవర్ ఉండదని, ఒకటే ఒక పంట అది వరి పంట మాత్రమే తెలియదా?